శివునికి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో శివాలయాలకు వెళ్లి శివునికి దీపాలు వెలిగించి దర్శించుకుంటే ఎన్నో పాపాలు దూరమై పుణ్యం లభిస్తుందని, కార్తీక మాసం వచ్చిందంటే శివాలయాలు భక్తులతో కార్తీక దీపాల వెలుగుతో కలకలలాడుతుంటాయి. అంతేకాక ఈ మాసమంతా కూడా శివునికి అభిషేకాలు, అర్చనలు, బిల్వార్చనలు జరపబడుతుంటాయి. దీనితో పాటు కార్తీక మాసంలో శివునికి అన్నాభిషేకం జరిపితే లోక కళ్యాణార్థం ప్రజలకు మేలు జరుగుతుందని, లోకమంతా సుభిక్షంగా ఉండాలని, ఎవరికి కూడా క్షుద్బాధలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలోని శివునికి అన్నాభిషేకంను భక్తి శ్రద్ధలతో అర్చకుల చేతుల మీదుగా అన్నాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నంతో శివునికి అభిషేకం నిర్వహించే పూజా కార్యక్రమంను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో కన్యకాపరమేశ్వరి ఆలయం భక్తులతో నిండిపోయి శివునికి అన్నాభిషేకం చేసే సమయంలో మహిళలు ఏకకంఠంగా ఓం నమశివాయ, ఓం నమశివాయ అనే నామంతో ఆలయం మారుమ్రోగింది. అనంతరం మహామంగళహారతి నిర్వహించి శివునికి అన్నాభిషేకం నివేదించిన అన్నంతో పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తాదులకు అన్నదానం ఆలయంలో నిర్వహించారు. జయ వాసవాంబ. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మాసమంతా కూడా అభిషేకాలు, అర్చనలు, ఆకుపూజలు, సాయంత్రం ప్రదోష అర్చనలు అన్నీ జరుగుతాయి. కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈరోజు అన్నాభిషేకం అనేది ఏర్పాటు చేయబడింది. ఈ అన్నాభిషేకం ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే లోక కళ్యాణార్థము, లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ఎవరికి కూడా శుద్ధబాధలు లేకుండా ఉండాలని శివుణ్ణి ప్రార్థిస్తూ ఆయన్ని అన్నంతో అభిషేకం చేస్తే అందరికి కూడా ఎవరికి కూడా అన్నం అనేది లోటు లేకుండా ప్రపంచమంతా ఉంటుందని ఆశిస్తూ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఆదివేశ సంఘం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ దీనికి గాను ఈరోజు ఉభయదారులుగా పెట్టుకోటి శివరామ్ గుప్తా గారు వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గుడ్ మార్నింగ్ గుంతకల్ కార్యక్రమంలో రావాలి జగన్, కావాలి జగన్ అనే నినాదంతో 11వ వార్డు నందు నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో
పదకొండవ వార్డు ఇన్ఛార్జ్ ఎద్దుల శంకర్ అధ్యక్షతన ప్రతి ఇంటికి వెళ్తూ జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి నవరత్నాల పథకాల విశేషతను వివరిస్తూ కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. పదకొండవ వార్డులో గుడ్ మార్నింగ్ గుంతకల్ కార్యక్రమానికి వైవీఆర్ రాగానే కాలనీ వాసులు ఆయన పుట్టినరోజును ముందస్తుగా ఆయన చేతుల మీదుగా కేక్ను కట్ చేయించి ఆయనకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి తమ వార్డులో గల సమస్యలను వైవీఆర్కు విన్నవించారు. పోరుబాటులో మున్సిపల్ కార్మికులు జీవో నంబర్ 279 రద్దు చేయాలని కోరుతూ చలో హిందూపురంను అడ్డుకున్న పోలీసులు ఎక్కడికక్కడ కార్మికులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గుంతకల్ సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కార్మికులు ఆందోళనలు చేపట్టారు. 279 జీవో నెంబర్ను రద్దు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు చలో హిందూపురం కార్యక్రమాన్ని చేపడితే పోలీసులు వీరి ఆందోళనను భగ్నం చేసేందుకు కుట్రలు చేసి అర్ధరాత్రి నుంచే సిఐటియు నాయకులు మున్సిపల్ కార్మికులను గృహ నిర్బంధం చేయడం చాలా విడ్డూరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కార్మికుల సమస్యల కోసం శాంతియుతంగా నిరసనలు చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా ప్రజలకు కార్మికులకు భయాందోళనలకు గురిచేసి అరెస్ట్ చేయడం సరికాదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాసులు తెలిపారు. ఈ 279 జీవోని రద్దు చేయాలని చెప్పేసి గత అనేక సంవత్సరాల నుంచి కూడా సిఐటియు ఏంటి ఆందోళన చేసుకుంటూ వస్తూ ఉంది. ప్రభుత్వం స్పందించని పరిస్థితిలో పోయిన నెలలో మొత్తం యావత్ స్టేట్ అంతా కూడా సమ్మెలే కూడా 13 రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది. ఆ సందర్భంగా ప్రభుత్వం దిగివచ్చి కార్మిక నాయకులతో సంప్రదింపులు చేసిన తర్వాత 279 జీవో ఎక్కడైతే ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ కాలేదో ఆ జీవోని అక్కడ ఇంప్లిమెంట్ కానీ ఒకవేళ ఇంప్లిమెంట్ ఎక్కడన్నా అయితే అక్కడ ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా కార్మికుల సమస్యలు ఏమంటే పరిష్కరిస్తామని ప్రభుత్వం స్పష్టంగా రాతపూర్వకంగా ఆ కార్మిక సంఘాల నాయకులకు లెటర్లు ఇచ్చింది. కానీ ఈరోజు ఇచ్చిన ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో దాన్ని అమలు చేయకోకుండా హిందూపూర్ మున్సిపాలిటీలో అదేవిధంగా గుంతకల్ మున్సిపాలిటీ కూడా రేపు మాపు గుంతకల్ మున్సిపాలిటీ కూడా అమలు చేయడానికి సమాయత్తం అవుతున్నారు. ఆ కమిషనరు దాన్ని విస్తరిగా తీసుకొని దాన్ని అమలు చేయించడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కార్మికులు అడ్డుకుంటే వాళ్ళందరూ కూడా పక్కకు పెట్టి కొత్తలను తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకోసమే కార్మికులు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేసి ఆందోళన చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఆ అధికారులు అప్పటికి కూడా స్పందించకపోతే మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హిందూపూర్ చలో హిందూపూర్ కార్యక్రమం పెట్టారు. కానీ ఎక్కడ లేనంతగా పోలీసులు అదేదో ఎలక్షన్ అప్పుడు రెండు గ్రూపులు విధ్వంసం సృష్టిస్తాయి లేకపోతే హత్యలు జరుగుతాయి అన్నట్టు 30 Act 144 సెక్షన్ విధించి దాదాపు 1,000 మంది పోలీసులు హిందూపూర్కి మోహరించడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య. అంతేకాకుండా కార్మికులను ఎక్కడెక్కడ ముందు రోజే అరెస్ట్ చేయడం, అదేవిధంగా అక్కడ పోనీకున్న మా రాష్ట్ర నాయకుడు గోగుల్ గారిని, అదేవిధంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ లీడర్లని, సిఐటియు నాయకుల్ని, మున్సిపల్ కార్మికులను, మహిళలను చూడకుండా ఎక్కడెక్కడ అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మేము అడుగుతున్నాం ఈరోజు ప్రభుత్వాన్ని, అయ్యా నువ్వే చెప్పినావు, నువ్వే రాతపూర్వకంగా ఇచ్చినావు అమలు కాని చోట అమలు కానివ్వమని, కానీ ఈరోజు అమలు చేస్తామంటే నువ్వు ఇచ్చిన జీవో పైన నువ్వు చర్చలు జరిపిన పైన చిత్తశుద్ధి, నీకే చిత్తశుద్ధి లేకపోతే ఏమనుకోవాలి మిమ్మల్ని. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం చిన్నపాటి కార్మికులపైన పోలీస్ జ్వలం చేయించడం అనేది అప్రజాస్వామ్యం ఇది. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుంది అనేది ప్రశ్నార్థకంగా ఉంది. రాజ్యాంగ పాలనలో ఉండేట్టున్నాము, ఏది కూడా రాజ్యాంగం కల్పించిన ప్రకారంగా ఏ సమ్మె చేసినా పోలీసులే, లేకపోతే చిన్న ఆందోళన చేసినా పోలీసులే. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం ఎన్నాళ్ళు మనుగడ సాగిస్తుందో మాకైతే అర్థం కదా. కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ జీవో తక్షణం నిలుపుదల చేయాలా. స్వయం ముఖ్యమంత్రి భావమడదు, ఆ కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యే సొంతం, తన కాన్స్టిట్యూన్సీలో ఇంత జరుగుతుందంటే ఎమ్మెల్యేగా ఏం జరుగుతుందని కూడా దాన్ని తెలుసుకోలేదంటే ఇంకా ఆయన ప్రజల పట్ల కార్మికుల పట్ల ఎంత మాత్రమో ప్రేమానుబంధాలు ఉన్నాయో మాకైతే అర్థం కాదా. ఇంత జరుగుతుంటే షూటింగ్లో బిజీగా ఉండడం, ఆ రోజు ఎన్నికల్లోనేమో చెప్పావు నువ్వు అర్ధగంటలో, మీరు ఫోన్ చేసిన అర్ధగంటలో నేను ముందుంటా, లేకపోతే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా, ఎల్లవేళలా మీ సమక్షంలోనే ఉంటానని చెప్పేసి ఇల్లు తీసి ఇల్లు గృహప్రవేశం చేసి ఈరోజు
భద్రత లేకుండా ప్రజలు వదిలేసి ఒక పిఏకి పరిపాలన అప్పచెప్పి ఆ పిఏ కూడా దాన్ని పట్టించుకోకుండా ఉంటే గవర్నర్ కదా కంచేసి ఏం వేసినట్లా ఈరోజు ప్రభుత్వ వ్యవహారం తీరు. అందుకే ఇప్పటికైనా స్పష్టంగా ప్రభుత్వం దీన్ని పునరాలోచన చేయాలా, చేసి తక్షణం 279 జీవోని ఆపాలా. ఆపకపోతే కేవలం సిఐటి మున్సిపల్ వర్కర్లు మాత్రమే ఈరోజు ఆందోళనలో దిగారు. భవిష్యత్తులో సిఐటి అనుబంధ సంఘాలను కూడా వేల మందిని సమీకరించి ఈ జీవో రద్దు చేసే వరకు తిరిగి పోరాటం చేయడానికి సిఐటిగా వెనకాడమని తెలియజేస్తూ నిన్న జరిగిన హిందూపూర్ ఘటనని సిఐటిగా పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకట్రామిరెడ్డితో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థి సేన ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా గుంతకల్ పట్టణంలోని ఎస్కేపీ జూనియర్ కళాశాలలో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన విద్యార్థి సేన నాయకులు. విద్యార్థి సేన ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా స్థానిక ఎస్కేపీ డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే గారి యొక్క విగ్రహానికి విద్యార్థి సేన ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో అంటరానితనాన్ని మరియు కుల నిర్మూలనని నిర్మించడం కోసం, ఆయన అంతం చేయడం కోసం మన పూలే గారు ఎనలేని కృషి చేశారు. అదేవిధంగా పూలే గారితో పాటు జ్యోతిరావు పూలే గారు మరియు వారి సతీమణి అనేటువంటి వారి కూడా ఇద్దరు కూడా కలిసి పెద్ద ఎత్తున ఈరోజు మహిళలందరూ కూడా చదువు రావడానికి ముఖ్యమైనటువంటి కారణం పోషించి అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఆ రోజుల్లో అమ్మాయిలు చదివించడం అంటే ఏదో ఒక చదువుకూడదు వంట ఇంటికే పరిమితం కావాలనే విధంగా చేసేటువంటి వాళ్ళు, అలాంటి దానినంతా కూడా ఎదిరించి ఎన్నో అవమానాలని ఎదుర్కొని వారి ఇంట ఉండి మేము ఖచ్చితంగా ఈ అమ్మాయిలందరికీ కూడా మహిళలకు విద్య కావాలనేటువంటి దానికోసం పోరాడినటువంటి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమాన్ని రూపొందించిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా గుంతకల్ మండలంలోని కసాపురం గ్రామం నుంచి ప్రారంభించారు. మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాకు స్థానిక మార్కెట్ వద్ద ఉన్న వాల్మీకి విగ్రహం వద్ద నాయకులు అభిమానులు ఆయనపై పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా మొదటగా వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి తమ కార్యకర్తలు అభిమానులు నాయకులతో కలిసి బైక్లపై భారీ ర్యాలీగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకుని అనంతరం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాకు అర్చకులు స్వామివారి వద్ద ఉంచిన కండువా వేసి పూలమాలతో సత్కరించారు. అనంతరం మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమంతో కసాపురం గ్రామంలోకి అడుగుపెట్టిన వెంటనే మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాకు మహిళలు హారతులిచ్చి గ్రామంలోకి స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా ఇంటింటికి వెళ్తూ గ్రామంలోని సమస్యలతో పాటు ప్రజా సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా మాట్లాడుతూ పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామివారిని దర్శించుకుని ఆయన దీవెనలు తీసుకుని గుంతకల్ మండలం మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టాము.
దీని ముఖ్య ఉద్దేశం ప్రజల యొక్క అవసరాలు, గ్రామాల్లోని అవసరాలు, మున్సిపాలిటీ వార్డులలో అవసరాలను అన్నింటినీ పురడీకరించుకుని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తామని ఒక విషయాన్ని తెలియపరచడానికి, కనుక్కోవడానికే ఈ మన ఊరు మన ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈరోజు నెట్టికట్టి ఆంజనేయ స్వామి దీవెనలు తీసుకుని గుంతకల్ మండలం మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతోంది. ముఖ్యంగా ప్రజల ఒక అవసరాలని, గ్రామాల ఒక అవసరాలని,
మున్సిపాలిటీస్లో వార్డులలో ఉన్న అవసరాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తామో అనే ఒక విషయాన్ని తెలియపరచడానికే కనుక్కోవడానికి మన ఊరు మన ప్రణాళిక ఒక ముఖ్య ఉద్దేశం. మనమందరం కూడా దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతేనే మనకు మన పిల్లలకు బంగారు భవిష్యత్ ఏర్పడుతుంది అని చెప్పేసి మనకందరికీ ప్రజలందరికీ కూడా తెలియపరచడానికి, తద్వారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అనేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజల్లో చెప్పడానికి ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. ఇంద్రీనీవా కాలువ ద్వారా ఈరోజు మనకు కేవలం శ్రీశైలం నుంచే నీళ్లు అందుతున్నాయి. మరొక్కసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి వస్తే నాగార్జున సాగర్లో ఉన్న నీళ్లు కూడా మనకు అనంతపురం జిల్లాకు అవి తిరిగి శ్రీశైలంకి వచ్చి మనకు రావడానికి అన్ని అనుకూలాలు అన్ని ప్రాజెక్టులు ఆయన చేపడుతున్నారు అన్న ఒక విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరచడం నిజంగా చాలా సంతోషదాయకంగా ఉంది. ముఖ్యంగా గుంతకల్ పట్టణం కానీ ఎంతో తీవ్ర నీటి ఎద్దడితోటి సతమతం అవుతుంది. ముఖ్యంగా గుంతకల్ మండలం అంతా కూడా దాన్ని కుడి చేత్తో పట్టిసీమని ఎడం చేతితోటి కుడి చేతితోటి పోలవరాన్ని ఎడం చేతితోటి పట్టిసీమని కంప్లీట్ చేసి ఈరోజు మనకందరికి కూడా నీళ్లు ఇస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించారు. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరొక్కసారి ఆయన ముఖ్యమంత్రిగా చేయాలి అని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. భగవంతుడు ఇచ్చిన అంతే దేవుడు వరాలు ఇస్తే పూజారులుగా మనం అందరం కూడా ఆ వరాలని ప్రజలకు చేర్చాల్చడంలో మన చిత్తశుద్ధి కూడా ఎంతో అవసరం ఉండాలి అనే ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ దేశం మనొక్క విషయం ఏంటంటే 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో కసాపురాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోవాలి అని చెప్పేసి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకుపోవాలి అని చెప్పేసి ఆ రోజు కృషి చేయడం జరిగింది. అందులో భాగంగానే మాస్టర్ ప్లాన్ని కూడా టోటల్గా తయారు చేయించడం, దుకాణాల ఒక సముదాయం కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టించి వాళ్ళందరినీ కూడా అక్కడికి షిఫ్ట్ చేసి ఒక పిఎస్సీ సెంటర్ని అంటే పిల్గ్రిమేజ్ అమ్యూనిటీ సెంటర్ని ఒకటి ప్రారంభించడం ఒకటి కట్టడం జరిగింది. అది కూడా మొన్ననే ఈరోజు ప్రారంభించుకోవడం నిజంగా సంతోషదాయకంగా ఉంది. ఇక్కడ ఒక కాలువ కూడా అప్పట్లో డ్రైనేజ్ వ్యవస్థ కూడా చిన్న భిన్నంగా ఉంటే వాటన్నింటిని కూడా సరిదిద్దడం, ముఖ్యంగా ఒక మంచి మాస్టర్ ప్లాన్ని ఒక నెట్టుకంటే కసాపురానికి తయారు చేయడం జరిగింది. అది ఇంకా ముందుకు పోయినట్లు లేదు, రాబోయే రోజులలో దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి ఇప్పటికే శాంక్షన్ అయ్యి దాదాపుగా 5 సంవత్సరాల పాటు శాంక్షన్ అయ్యి ఇంకా ముందుకు పోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంకా వీళ్ళు భక్తాదులు వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ భక్తాదులు కానీ లేదు టూరిస్ట్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు సేద తీరడానికి కాసేపు కూర్చోవడానికి ఒక పార్క్ లాంటిదో ఒక మంచి ప్రదేశం లాంటిదో ఉండాలి. దాన్ని కూడా మాస్టర్ ప్లాన్లో చేయడం జరిగింది కానీ ఇంతవరకు ఒక అడుగు కూడా ముందుకు పడకపోవడం వల్ల ఈ ప్రాంత అభివృద్ధి ఖచ్చితంగా కుంటుపడింది. అటువంటి వాటన్నిటిని కూడా సరిదిద్ది రాబోయే రోజులలో కసాపురం ఒక మహత్తరమైన ఒక ఆహ్లాదకరమైన ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదివరకే ఇచ్చిన మాటలన్నింటినీ కూడా వాటన్నిటి కూడా నెరవేరుస్తామనే ఒక విషయాన్ని మీకు సవినయంగా మనవి చేస్తున్నాం.